డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మించాల్సిన సినిమాలు అన్నీ పక్క బ్యానర్స్ కి వెళ్లిపోతున్నాయి. దీనికి కారణం ఏంటంటే దానయ్య ముందు జాగ్రత్త అని టాక్. ఇంతకీ అంత జాగ్రత్త దేనికి? ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బాస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మామూలు ప్రేక్షకుడిగా బాగా దగ్గరైంది మాత్రం RRRతోనే. ఎస్ఎస్ రాజమౌళి సృష్టించిన ఈ మల్టీస్టారర్ మ్యాజిక్ జపాన్ దేశంలో మొదలుపెట్టి ఆస్కార్ వేదిక దాకా ఎన్ని గంతలు సాధించిందో చూశాం. మామూలుగా ఇతర ప్రొడ్యూసర్ ఎవరైనా తన పేరు మీద వచ్చిన ఈ సక్సెస్ని పదే పదే హైలైట్ చేసుకునే ప్రయత్నం చేసేవారు. కానీ దానయ్య మాత్రం సైలెంట్గా తన పనేదో తాను చేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఓజీ నాని సరిపోదా శనివారం మీద పూర్తి దృష్టి పెట్టారు. అసలు పాయింట్ కొద్దాం. గత కొంతకాలంగా దానయ్య వదులుకున్న కీలక ప్రాజెక్టుల గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చే జరుగుతోంది. తమిళ స్టార్ హీరో విజయ్తో ఆయన రాజకీయ ప్రవేశానికి ముందు చివరి సినిమా చేసే ఛాన్స్ ముందు డివివికే దక్కింది. కానీ బడ్జెట్ పరంగా వచ్చే చిక్కులు, 200 కోట్లకు పైగా ఒక్క హీరో రెమ్యునరేషన్కే కేటాయించాల్సి రావటం తదితర కారణాలను సీరియస్గా విశ్లేషించుకొని వద్దనుకున్నారు. అంత ఒత్తిడిని భరించడం కష్టమని గుర్తించి ఉండొచ్చు. నాని సుజిత్ కలయికలో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన మూవీని సైతం వేరే ప్రొడక్షన్ హౌస్కి ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇదంతా చూస్తే దానయ్య సేఫ్ గేమ్ ఆడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఒకేసారి 3-4 పాన్ ఇండియా సినిమాలను సెట్ల మీద ఉంచి క్వాలిటీ ఖర్చులు రెండు అదుపు తప్పించుకోవటం కన్నా ఇలా 1-2 మీదే ఫోకస్ పెడితే మంచి ఫలితాలు దక్కొచ్చు. ప్రకటించలేదు కానీ నిజానికి ప్రభాస్ రాజాసాబ్ కూడా ముందు దానయ్య చేయాల్సింది, తర్వాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి వెళ్ళిందని అంటారు. RRR లాంటి ఇంటర్నేషనల్ బ్లాక్ బాస్టర్ సాధించాక కూడా దానయ్య దూకుడు చూపించకుండా ఇంత నెమ్మదిగా వెళ్లటం చూస్తే నిదానమే ప్రధానమన్న సూత్రం గుర్తొస్తుంది. కాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన శివకార్తికేయన్ ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి సక్సెస్ లతో కొనసాగుతున్నారు. ఇలాంటి సమయంలోనే ఆయన ఓ రిస్క్ చేస్తున్నారు. ఇంతకు ఆ రిస్క్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక హీరో వద్దన్న స్టోరీలు ఇంకొకరు తీసుకోవటం సినీ పరిశ్రమలో లెక్కలేనన్ని సార్లు జరిగి ఉంటుంది. త్రివిక్రమ్ చెప్పినప్పుడు నిద్ర రాకపోయి ఉంటే అతడి హీరో పవన్ కళ్యాణ్ అయ్యేవాడు. ఈడియట్ విషయంలోనూ అలా జరగటం వల్లే రవితేజకు కెరీర్ బెస్ట్ బ్రేక్ దొరికింది. కొన్నిసార్లు అదృష్టవశాత్తు డిజాస్టర్లు తప్పుతుంటాయి. కొన్ని నెలల క్రితం నేచురల్ స్టార్ నాని తమిళ దర్శకుడు సిబి చక్రవర్తి చెప్పిన లైన్కి సానుకూలంగా స్పందించాడు. ఫుల్ వర్షన్ కోసం హైదరాబాద్లో ఓ ఆఫీస్ తీసి పనులు చేశారు, కానీ ఫైనల్ వర్షన్ కుదరలేదు. దీంతో నాని ఆ ప్రాజెక్ట్ని వదులుకున్నాడు. కాలేజీ డాన్ని డీల్ చేసిన విధానం చూసి కోరి మరీ ఛాన్స్ ఇచ్చాడు. కానీ స్టోరీ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవటం వల్ల నో చెప్పాల్సి వచ్చింది. కట్ చేస్తే దాన్ని సిబి శివ కార్తికేయన్తో పట్టా లెక్కించబోతున్నట్లు లేటెస్ట్ అప్డేట్. తనకు డాన్ లాంటి సక్సెస్ఫుల్ మూవీ ఇచ్చిన కారణంగా ఇది చేద్దామని మాట ఇచ్చాడట. నాని ఆ మధ్య ఒక ఫంక్షన్ కోసం చెన్నై వెళ్ళినప్పుడు కొన్ని మార్పులు చేస్తే మంచి సినిమా అవుతుందని శివ కార్తికేయన్కు చెప్పడంతో ఇది పట్టా లెక్కేందుకు ఒక కారణమైందని అంటున్నారు. అలా చేతులు మారింది. హీరోయిన్గా రష్మిక మందనతో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలిసింది. ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, డేట్లు కుదిరితే షెడ్యూల్స్ ప్లాన్ చేస్తారని తెలిసింది. ఇతర తారాగణం టీం వివరాలు తెలియదు, కానీ పాన్ ఇండియా బడ్జెట్తోనే తెరకెక్కిస్తారట. కాకపోతే కొన్ని నెలలు టైం పట్టేలా ఉంది. దసరా లేదా దీపావళికి మొదలు పెట్టచ్చు. నానికి కన్విన్సింగ్గా చెప్పలేకపోయినా సిబి ఎలాగైతేనేం తను బ్రేక్ ఇచ్చిన హీరోతోనే ఓకే చేయించుకున్నాడు. రష్మిక కనుక ఓకే చెబితే దీని స్కేల్ పెరిగిపోయి హిందీ వెర్షన్ కూడా మంచి రేట్ రాబట్టుకోవచ్చని నిర్మాత ప్లాన్.